ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సమస్యల ఎన్నికలు ఇటు ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు రెండు అడ్డుపడకుండా ఉంటే స్థానిక సమస్యలు ఈ రోజుకి అయిపోయి ఉండేవి. లాస్ట్ డేట్ ఈరోజు ఎలక్షన్లు అయిపోయి ఉండేవి, ఇప్పుడు పని అయిపోయి ఉండేది, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల పని కూడా అయిపోయి ఉండేది. ఆ రోజు స్థానిక సమస్యలకి 21వ తేదీన ఎంపీటీసీలు జడ్పీటీసీలు 24 మున్సిపాలిటీలు, మళ్ళీ అదే రూరల్ ఓటర్సు 27 పంచాయతీ 29 పంచాయతీలు, 480,000 మంది అయి ఉండేవాళ్ళు క్యూలో నిలబడి ఓట్లు వేసి ఉండేవాళ్ళు. ఈ నెలాఖరు వరకు కలెక్టర్ దగ్గర నుంచి బిల్ కలెక్టర్ వరకు కంప్లీట్ ఎలక్షన్ డ్యూటీలో ఉండుండేవాళ్ళు. ఆ రోజు మార్చి 13 నేను 11 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా, ఎలక్షన్ ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పేసి కోరా. కరెక్ట్గా 1 గంటకి ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ గారికి ఫోన్ చేశా, అయ్యా మీరు ఒక్క కేసు నెల్లూరులో కరోనా కేసు వస్తే వారం రోజులుగా సినిమా హాళ్ళు మూసేశారు, స్కూళ్ళు మూసేస్తున్నారు, అన్నీ మూసేశారు, కానీ ఎన్నికలు జరుపుతూ ఉంటున్నారు, 480,000 మంది క్యూలో నిలబడి ఓట్లు వేయాలా, ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడిగాను. ఆయన కూడా ఆలోచనలో పడ్డాడు. కారణం ఏమైనా కావచ్చు, నెక్స్ట్ డే ఆయనకి ఢిల్లీ వర్గాలు కావచ్చు, మేము చెప్పింది ఆయనకి రిజిస్టర్ అయి ఉండొచ్చు, 14వ తేదీ ఆయన ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తూ ప్రకటించినారు. నేనేమంటానంటే ఈరోజు కమిషన్ సుప్రీంకోర్టు అడ్డపడకుండా ఉండుంటే రాష్ట్రంలో ఈ కంప్లీట్ ఈ 15 రోజులు 21 నుంచి 29 వరకు 4 రోజులు కోట్ల మంది క్యూలు నిలబడి ఎలక్షన్ జరిగుంటే ఏమైపోయి ఉండాలా ఆలోచిస్తే ఒక భయానకమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి, ఆందోళన గురికావాల్సిన పరిస్థితి. ఏదేమైనా అల్టిమేట్గా ఆ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఆ భగవంతుడు కాపాడు కాబట్టి రాష్ట్రం ఇంకా మిగిలింది. ఇది అన్ఫార్చునేట్. గవర్నమెంట్ ఆలోచనలు మాత్రం దురదృష్టకరమైన ఆలోచనలు చేశారు. ఇప్పటికైనా ఇటువంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది.